Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత ఏడాది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం అనేది అది చిన్న విషయమేం కాదు, కోలుకోవడానికి చాలా సమయం తీసుకోవాల్సిన విషయం. వాస్తవానికి వైసీపీకి వచ్చిన మెజార్టీ దృష్ట్యా, ప్రజలు ఆ పార్టీకి ఇచ్చిన భారీ మెజార్టీ దృష్ట్యా, ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక ఏడాదైనా సమయం ఇచ్చి ఉండాల్సింది. ఆ పార్టీ గెలవడం, ఆ పార్టీకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ దృష్ట్యా తనకి ఒక ఏడాది సమయమైనా విమర్శల జోలి కలగకుండా తను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్న ఒక స్వేచ్ఛ వదిలిపెట్టాల్సింది. ఆ తర్వాత విమర్శలు అయితే బాగుండేది, కానీ తెలుగుదేశం ఆ పని చేయలేదు. తనకున్న మీడియా అండతో, తనకున్న పత్రికా అనుకూల పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అండతో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే వ్యతిరేక ప్రచారం, వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు చెప్పాలంటే విష ప్రచారం మొదటి రోజు నుంచే మొదలెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది సాధారణ రాజకీయాల్లో ఇది జనరల్గా అలా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ 2014లో అధికారం చేపట్టారు. ఆ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 స్థానాలకు మించి రాలేదు, 40 ప్రతిపక్ష పార్టీగా కూడా రాలేదు. అది ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీకి. మరి ఆ ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుకి తలొగ్గి కాంగ్రెస్ పార్టీ మోడీ అధికారం చేపట్టాక చాలా కాలం పాటు ఆ విమర్శల ద్వారా వెళ్ళలేదు, ఒక స్వేచ్ఛని ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు ఈ నోట్ల రద్దు నిర్ణయాలు, తర్వాత ఇలాంటి ఒక పెద్ద నిర్ణయాలు తీసుకున్న సమయంలోనే విమర్శ ఒక ప్రతిపక్ష పార్టీగా పెద్ద కార్యక్రమాలకి, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకి కాంగ్రెస్ పార్టీ దగ్గరైంది. అంతకుముందు వరకు మోడీకి ఒక స్వేచ్ఛని ఇచ్చింది, ఎందుకంటే మోడీకి ప్రజలు అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, భారీ మెజార్టీతో అంత మ్యాండేట్ ఇచ్చారు. అలాగే మన రాష్ట్రంలో కూడా వైసీపీ అంత భారీ మెజార్టీతో గెలిచింది, తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్నే ఇవ్వడం జరిగింది ప్రజలు. ప్రజల అభిప్రాయాన్ని మన్నించి కొంతకాలమైనా ఓపిక పట్టాల్సింది చంద్రబాబు, కానీ ఆ పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 2 రోజుల నుంచే ప్రభుత్వ వ్యతిరేక పోరాటం, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు దిగారు. ఆ ప్రక్రియలో భాగంగా ఆయన రాజ్యాంగ వ్యవస్థల్ని ఉపయోగించుకొని లేదా రాజ్యాంగ వ్యవస్థల్ని చూపించి కోర్టులు, తర్వాత ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇలాగ అనేకమైన రాజ్యాంగ వ్యవస్థల్ని అనుకూలంగా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, అది ఆయన ఒక్కరికే సాధ్యం అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి చాలా గట్టి ప్రయత్నం చేశారని చెప్పాలి ఆ మీడియా, తెలుగుదేశం అనుకూల మీడియా. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి, అది రాజధాని తరలింపు నిర్ణయం కానివ్వండి, ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ విషయం కానివ్వండి, ఇంకా అనేకమైన నిర్ణయాల విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్ని నిలుపుదల చేసేలా తెలుగుదేశం పార్టీ ఎత్తులు వేయగలిగింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే 151 స్థానాలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ మాటే చెల్లిబాటు అవుద్ది, చంద్రబాబే వెనకుండి పరిపాలన చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కాదు అనే ఒక ప్రచారాన్ని ప్రజలు నమ్మేలా చేయడం కోసం ప్రజల్లో ఇప్పుడు పరిపాలించేది కూడా చంద్రబాబే అన్న ఒక అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం చాలా పెద్ద ప్రయత్నమే వెనక నుంచి జరుగుతుంది తెలుగుదేశం మీడియా ద్వారా, తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారా. రాజకీయాల్లో ఒక నానుడు ఉంది, అదేంటంటే ప్రజలకి మంచి చేయడం ఒకటే కాదు, వాళ్ళకి మేలు చేయడం ఒకటే కాదు, వాళ్ళకి మంచి చేసినట్టు మేలు చేసినట్టు కనిపించాలి కూడా. అలా కనిపించేలా చేయాలి, మంచి చేయాలి, మంచి చేసినట్టు కనిపించాలి. ఆ రెండూ చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు నీ గురించి వ్యతిరేకంగా అనుకునేలా నీ వ్యవహార శైలి ఉంటే నువ్వు పెద్ద, నువ్వు ఒక గట్టి నాయకుడు కింద పరిగణలోకి తీసుకోరు ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా విషయంలో, మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీడియా ఎక్కువ శాతం ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఒక అభద్రతా భావానికి గురవుతున్నారా అనే ప్రజల అనుకునేలాగా ఆయన మీద వ్యతిరేక ప్రచారం సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా. వైసీపీకి కూడా అనుకూలంగా సాక్షి లాంటి కొన్ని మాధ్యమాలు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ వేసే బురదని కడుక్కోవడంతోనే, వీళ్ళు చేసే విమర్శలకు సమాధానం ఇవ్వడంతోనే, వీళ్ళ ఆరోపణలు తిప్పికొట్టడంతోనే వైసీపీ మీడియా సమయం అంతా సరిపోతుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ దాదాపు ఈ 9 నెలల పదవీ కాలంలో ఈ అనుకూలన్నీ పరిశీలిస్తే వైసీపీ అనుకూల మీడియా ఎక్కువ భాగం తెలుగుదేశం పార్టీ లేదా ఆ పార్టీ మీడియా చేసే విమర్శలను తిప్పికొట్టడంతోనే ఎక్కువ కాలం గడిపింది. తమ ప్రభుత్వం చేపట్టే మంచి పనుల్ని సమర్థించడం కంటే వాళ్ళు విమర్శల్ని తిప్పికొట్టడానికే ఎక్కువ సమయం వినియోగించిందని చెప్పి పరిశీలించే వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇక మంచి చేస్తున్నట్టు కనిపించడం అనే దానికి అవకాశం లేకుండా పోయే ప్రమాదంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పడుతున్నట్టుగా ప్రజలు అనుకునే పరిస్థితి వెళ్ళింది. ఈ సమయంలో దాన్ని తిప్పికొట్టడం కోసం ఆయన కొన్ని నిర్ణయాల్ని ధైర్యంగా గట్టి సంకల్పంతో తీసుకోక తప్పని పరిస్థితిలో ఆయన నెట్టివేయబడ్డారు. అలా ఆ నెట్టివేయబడ్డ దాంట్లో భాగంగానే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పరిశీలకులు అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ దాదాపు 4 రోజులు లోపే సమయం, ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి చూస్తుంటే డే టు డే వ్యవహారాల్లో ప్రతి దాంట్లో వాళ్ళు వేలు పెట్టి ఇది ఎన్నికల కోడ్కి వ్యతిరేకం లేకపోతే దానికి వ్యతిరేకం దీనికి వ్యతిరేకం మేము ఎలక్షన్ కమిషన్కి పోతాం, మేము కంప్లైంట్ చేస్తాం, ఇవన్నీ రద్దు అయ్యేలా చూస్తాం. అది ఎలా ఉందంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కంటే పై అధికారి ఒకరున్నారు, ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. జగన్మోహన్ రెడ్డికి పై అధికారి, ఆయన దగ్గర తీసుకెళ్ళి నీ సంగతి చూస్తాం అనే ఒక రకమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళేలాగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సక్సెస్ఫుల్గా ప్రచారం చేసుకుంటూ పోతుంది. దీన్ని తప్పకుండా తిప్పికొట్టాల్సిన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబడ్డాడు అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఆయన ఈ రమేష్ కుమార్ తొలగింపు నిర్ణయం తీసుకున్నారనేది పరిశీలకులు అనుకునే మాట. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన ఈ 9 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా సంచలనాత్మకమైనవి, చాలా ధైర్యవంతమైనవి. ఒక ఏదన్నా మంచి చేయాలి, ప్రజలకి మంచి చేయాలన్న ఒక ప్రగాఢమైన కోరికతో, మంచి జరగాలన్న దూరదృష్టితో, లోతైన ఆలోచనతో ఆయన ప్రతి నిర్ణయం తీసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషను, తర్వాత హాస్పిటల్స్ తీసుకోండి, ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధిని అయినా సరే కొలవడానికి కొలమానం ఆ దేశంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, అక్కడ ప్రజలు విద్యా సౌకర్యాలు, ఆరోగ్యం విద్య ఈ 2 అంశాల ఆధారంగానే ప్రజలు అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది కొలుస్తారు. ఆ దేశంలో ప్రజలు ఆయు ప్రమాణం ఎంత ఉంది, తర్వాత ఎంతకాలం జీవిస్తున్నారు, ఆరోగ్యవంతంగా జీవించడం కోసం, ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించడం కోసం అక్కడ ఈ వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఎంతమందికి ఒక డాక్టర్ ఉన్నాడు, 1000 మందికి ఒక హాస్పిటల్ ఉంది, తర్వాత 100% మంది ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి, ఇలా వైద్యపరమైన విషయాల్లో ఆ దేశం ఏ మేరకు అభివృద్ధి సాధించింది, అలాగే విద్యా విషయాల్లో ఆ దేశం ఏ మేరకు అభివృద్ధి సాధించింది, ఈ 2 అంశాల మీదే ఆ దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. అభివృద్ధి కొలమానాలు కూడా ఆ 2 విషయాల మీదే ప్రధానంగా ఉంటాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే విద్య, ఆరోగ్యం ఈ 2 విషయాల మీదే ప్రధానంగా దృష్టి పెట్టారు. మీరు ఆయన తీసుకున్న అమ్మఒడి కార్యక్రమం మొదలుపెట్టుకొని తర్వాత స్కూల్ స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్య వరకు ప్రతి విద్యార్థికి కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనే నిర్ణయాల వరకు ఈ చాలా నిర్ణయాలు, విద్య, ఆరోగ్యం ఈ 2 అంశాలను మెరుగుపరచడం కోసమే ఆయన తీసుకున్నారు. ఒక విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరగలేదు. ఒక యువ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రజల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి, అక్షరాస్యతను మెరుగుపరచడానికి అతి తక్కువ కాలంలో ఇన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం, ఇంత పురోగామి చర్యలు తీసుకోవడం మరి ఏ రాష్ట్రంలో జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మీరు గత 2-3 దశాబ్దాలుగా ఏ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని, 2-3 దశాబ్దాలు కాదు, మీకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పరంగా జరుగుతున్న ప్రక్రియని, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని ఒక పెరిపరల్గా పరిశీలిస్తూ కూడా ప్రతి వాళ్ళకి అర్థమయ్యే ఆంధ్రప్రదేశ్లో
విద్య ఆరోగ్యం ఇవి మెరుగుపరచడం కోసం జరుగుతున్న కార్యక్రమాలు మరే రాష్ట్రంలో లేదు. అలాగే కరప్షన్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మలచడం కోసం కూడా జగన్ చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ కానివ్వండి, ముఖ్యంగా ఏసీబీ ప్రారంభించాక యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతిని నిర్మూలించడం కోసం ప్రభుత్వ వ్యవస్థ ఒకటి స్టేట్ పరిధిలో యాంటీ కరప్షన్ బ్యూరో, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈయన పరిపాలన చేపట్ట ఉపయోగిస్తున్న విధంగా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపయోగించిన దాఖలాలు లేవు. ఈయన అవినీతి నిర్మూలించడానికి వాళ్ళకి టార్గెట్లు కూడా ఇచ్చి చాలా ఈ ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఈ మన మీద ఏ రోజు ఏసీబీ కనుపడుతుందో అన్న ఒక భయాందోళనకి గురి చేయటం అనేది, భయాందోళన అంటే తప్పు చేసిన వాళ్ళకి భయాలు ఉంటాయి, అందరూ భయపడాల్సిన ఇది కాదు. అవినీతి పనుల్లో మాత్రం ఒక అభద్రత భావాన్ని తీసుకురాగలిగారు. ఇది అవినీతి నిర్మూలించడానికి ఇంతకు మించి ఏం నిర్ణయం ఉంటుంది, అది ఒకటే కాదు, సచివాలయంలో కూడా మంత్రుల పేషీల్లో కూడా కరప్షన్ జరగకుండా ఉంటాక ఆయన చాలా సీరియస్గా కట్టుబడి ఉన్నాడని చెప్పి ఆయన దగ్గర నుంచి గమనించే వాళ్ళు చెప్తున్నారు. మంత్రుల మీద కూడా ఏ చిన్న ఆరోపణ వచ్చినా సరే తక్షణమే చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు కాదు మంత్రుల స్థాయి వాళ్ళ మీద కూడా ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎవరో ఏ ముఖ్యమంత్రి తీసుకొని సంచలనాత్మక నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, అభివృద్ధి కాముక నిర్ణయాలు తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో సాధ్యమైంది. అయితే ఈ అంశాలు అవి ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండా తెలుగుదేశం అనుకూల మీడియా సక్సెస్ఫుల్గా చేయగలిగిందని చెప్పి పరిశీలకులు భావిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి తొగలక్, అది చాలా పెద్ద పదం అది, కానీ ఆ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆ రకమైన పలుచునే సీఎంను పలుచుని చేసే ఒక ప్రముఖ నాయకుడిని ప్రజలు అత్యంత మెజార్టీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిన ఒక పెద్ద నాయకుడిని అతి చిన్న స్థాయికి పలుచుని చేసే భాషనే ఈ అనుకూల మీడియా అంతా ఉపయోగించి ఆయన స్థాయిని దిగజార్చేదానికి చాలా బాగా కృషి చేసింది. దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి అయినా ఆయనదేమీ లేదు అనే ఒక వాయిస్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనుకూల శక్తులు తనను మోసే పరివారం అంతా కూడా ఇదే అని నమ్మేలాగా చేయడంలో తెలుగుదేశం అనుకూల మీడియా సక్సెస్ అయింది. దీన్ని తిప్పికొట్టడానికి వేసిన ఒక మొదటి అడుగుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్ధవసని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడతో ఆగిందని అనుకోవాల్సిన లేదు, ఇది ఇంకా ఇలాంటి నిర్ణయాలు చాలా వస్తాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయక తప్పదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇందాక చెప్పినట్టు ఒక నాయకుడు, ముఖ్యమంత్రి కాదు ఒక నాయకుడు ప్రజలకు మంచి చేయడం ఒక్కటే కాదు మంచి చేసినట్టు కనిపించాలి కూడా, మంచి చేసినట్టు ప్రజలు అనుకునేలా చేయాలి కూడా, అప్పుడే అతను నిజమైన నాయకుడు అవుతాడు. కేవలం నేను నిర్ణయాలు తీసుకుంటాను వాళ్ళకి మంచి జరిగితే చాలు నా గురించి ఏమనుకుంటే అనుకుని నన్ను నాలుగు తిట్టుకున్నా పర్లేదు కానీ ప్రజలకు మంచి జరిగితే చాలు ఇలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు కాదు. తనపై జరిగే వ్యతిరేక ప్రచారాన్ని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టగలగాలి, అప్పుడే అతను నిజమైన నాయకుడు అవుతాడు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అనేది ఒక ధైర్యంతో కూడిన గట్టి నిర్ణయం అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వెనకాల ప్రధాన కారకుడు మాత్రం చంద్రబాబు నాయుడు అనక తప్పదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్వాసన అనేది చంద్రబాబు నాయుడు పుణ్యమని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ ఆఫీస్ని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ని అంతగా హైలైట్ చేశారు. డైలీ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎలక్షన్ కమిషనర్ రోల్ ఉంటుంది అన్నట్టుగా ప్రజల్లో తీసుకెళ్ళడం ప్రయత్నించారు. ప్రతి చిన్న విషయానికి ఈ నెల రోజులు జరిగిన పరిణామాలు చెప్తున్నాను, ఈ ప్రతి చిన్న విషయానికి కూడా మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నాము, ఆయన తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు అనే విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు ఎలా అవుతాడు? తను ఈ నిర్ణయం ద్వారా ఒక రియల్ లీడర్గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని చెప్పక తప్పదు.